గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో పలు అభివృద్ది పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. మురుగు కాలువల నిర్మాణము, అంగన్వాడీ భవనము, ఎస్సీ కమ్యూనిటీ హాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలతో తడి పొడి చెత్తను వేరు చేసే విధానంపై అవగాహన కల్పించారు. శ్రీగిరిపల్లి గ్రామానికి 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని, రోడ్డు వెడల్పులో ఇండ్లు పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఏండ్లైనా మళ్ళా మట్టిలో కలవంది పొడి చెత్త. ఏం కలవది మట్టిలో? ప్లాస్టిక్ కవర్లు మట్టిలో కలవయి. అట్లాంటి మన ఇనుప, ఇప్పుడు బ్రష్ ఉంటది, టూత్ పేస్ట్ ఉంటది, పాల ప్యాకెట్ ఉంటది, చిప్స్ ప్యాకెట్ ఉంటది, బిస్కెట్ పౌడర్ మీద కవర్ ఉంటది, కుర్కురే ప్యాకెట్ ఉంటది, ఐస్ క్రీమ్ తిన్నాక ఉన్న కవర్ ఉంటది, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ సీసాలు, మందు తాగిన సీసాలు మందు తాగిన సీసాలు, సోడా సీసాలు, ఇట్లాంటి అన్ని కూడా పొడి. అన్నము, కూరగాయలు, కూరగాయలు కోసినాక మిగిలిన తొడుగలు, లేకపోతే అన్నం మిగిలింది కావచ్చు, ఇంకా రకరకాలుగా తడి మట్టి ఊకింది, ఇంట్లో ఊకింది కూడా వెళ్ళి అది మట్టే కదా, అది కూడా తడి చెత్తలో వేయాలి. ఎల్లు వచ్చిన చెత్త ఏదైతే ఉంటుందో మెత్తని మట్టి, అది దుమ్ము వేయాలి, మట్టి మళ్ళీ మట్టిలో కలిసింది కదా. ఈ తడి చెత్త మొత్తం తీసుకుపోయి వీళ్ళు ఏం చేయాలి? ఎన్ని రోజులు కట్టవు? టూ డేస్. ఎన్ని రోజులు? టూ త్రీ డేస్. టూ త్రీ డేస్ అయితే